అవిచ్ఛిన్నంగా చేస్తున్నటువంటి మేము చేస్తున్న కార్యక్రమాలను ఇవాటి కార్యక్రమంలో సంగీత చేసగల కుటుంబానికి ఒక కొత్త సభ్యుడు చేరణ తటస్థిస్తున్నది. విజయవాడ నుంచి కల్లూరి శ్రీనివాస్ మృదంగం వాయిస్తాడు, పాడుతూ మృదంగం వాయిస్తాడు, పాడుతూ మృదంగం వాయిస్తూ వీణ వాయించినట్టు వీణ తర్వాత వాయిస్తాడు విడిగా. అందువలన 4-in-1 అనుకోవచ్చు మనం. వారి వెళ్ళి మీరు అవసరం ఆలోచిస్తున్నాను. వారికి వైలిన్ సహకారం శ్రీమతి జయశ్రీ గిరిధర్ నాకు కొత్త వ్యక్తి కాదు, నాకు పరమ ఆప్తులు నేతి శ్రీరామశర్మ గారి శిష్యులారు. ఆవిడ ఆర్ఎన్ఏలో గ్రేడెడ్ ఆర్టిస్ట్. మృదంగం మీద రాజమండ్రి కమలాకర్ రావు గారి శిష్యుడు పరివేల విద్యాసాగర్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఏఆర్ మృదంగం. ఆయన నాలుగవ వ్యక్తి, ఆయన గురించి నాకంతా తెలియదు, ఆయన క్షమించాలి. కాకపోతే మా ఇద్దరికి నామ సారూప్యం ఉంది. నేను ఆనందమోహన్ కౌండిన్యుడిని, ఆయన కౌండిన్యుడే, సీతారామ కౌండి, ముళ్ళపూడి రాజకృష్ణరావు గారి శిష్యుడు, ఘటం హరిబాబు గారి శిష్యుడు, విజయవాడ ప్రధానమా విశాఖపట్నం. ముళ్ళపూడి శ్రీరామూర్తి గారు నాకు సార్ అత్తలు, వారి అబ్బాయి రాజా లక్ష్మణరావు అప్పులు. తర్వాత ఆ విధంగా ఈయన నరకు ఆకృత జరుగుతున్నటువంటి ఈయన పాటి కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. మనలలో నాకు ఏ విధమైనటువంటి అనుమానం లేదు. సద్గురు కృప మనందరి మీద ఉంది. నేను నా మాట దీంతో ముగించి వారి కార్యక్రమం ప్రారంభించవలసిన ప్రార్థిస్తున్నాను. ఒక్క వినతి, సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు దయచేసి వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోండి, దయచేసి మాట్లాడండి. సంపూర్ణ నిశ్శబ్దం పాటిస్తే నాకు చాలా సంతోషం ఉంటాను. నమస్కారం. ఇవాటి కార్యక్రమం సంగీత క్షీరసాగర సప్తపల్లిల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మేము జరుపుకోవడానికి అమిత దయతో ఈ స్థానాన్ని మాకు ఇచ్చినటువంటి గురుపూడి అనురాధ గారికి మా కృతజ్ఞత. ఇవాటి కార్యక్రమం సంగీత క్షీరసాగర సప్తపల్లిల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మేము జరుపుకోవడానికి అమిత దయతో ఈ స్థానాన్ని మాకు ఇచ్చినటువంటి అనురాధ గారికి మా కృతజ్ఞత. అందరికీ నమస్కారం. నా పేరు కల్లూరి శ్రీనివాస్, విజయవాడ నుంచి వచ్చాను. మొదటగా నాకు జన్మించినటువంటి మా తల్లిగారు ఎవరికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ కాన్సర్ట్లో, కల్లూరి అచ్యుతరం గారు, అలాగే మా తండ్రి గారు కల్లూరి స్వామిరాజు గారు, మీరు ప్రథమంగా నేను ప్రణామాలు చేస్తూ అలాగే తర్వాత మా గురువులు గాత్రంలో కూడా మా అమ్మగారి గురువు గారు, మా తల్లిగారు అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే నేర్చుకుంటూ నా ప్రాణం కూడా సాగిస్తూ, అలాగే మృదంగంలో కూడా చిన్నతనం నుంచి మా మొదట గురువు గారు మహాదేవ్ రాధాకృష్ణరాజు గారు, తర్వాత వారి తనయులు మహాదేవ్ లక్ష్మీనారాయణ రాజు గారు, వీరిద్దరి దగ్గర కూడా నేను మృదంగాభ్యాసం చేసి ఒక దేశంలో చాలా ప్రఖ్యాత సభలు, చాలా ప్రఖ్యాత మృదంగ కచేరీలు, ప్రఖ్యాత విద్వాంసులందరికీ కూడా చేస్తూ వస్తున్నాను. అలాగే గాత్రంలో కూడా కచేరీలు చేస్తున్నాను. అలాగే నేను కంజీరా కూడా కచేరీ వాయిస్తాను. మా ఇంట్లోనే ఒక వీణ విద్వాంసులు ఉన్నప్పుడు మరి వీణ రాకుండా ఎక్కడికి పోతుంది అనుకున్నట్టయితే,
కూడా నేను వేణు కూడా వాయిస్తాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మాకందరికీ కూడా ప్రథమంగా ఉన్నటువంటి వెనకాల బ్యాక్ బోన్ ఎవరుంది అంటే మేడు నరసింహారావు గారు, మా తాతగారు, మా అమ్మగారు, నాన్నగారు. వారు ఎక్కడున్నా సరే వారి ఆశీస్సులు మాకు ఎప్పటికీ కూడా ఉంటాయని ఆశిస్తున్నాను. Oh.
Oh my.
అమ్మో వైలెన్స్కి వచ్చింది. Na 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 na